ప్రజలను ప్రభావితం అవ్వాలంటే పాలకుడి నాయకత్వ లక్షణాలు, పరిపాలనా తీరే ముఖ్యం. ఆ లక్షణాలుంటే కులమతాలు కూడా అడ్డురావు. మంచి చేయాలనే తలంపు మాత్రమే వెల్లువెరుస్తుంది. వాడు మావాడు కాబట్టి వాడి దగ్గరే పనిచేయాలనే నానుడికి బ్రేక్ పడుతుంది. ఇప్పుడు ఏపీలో సరిగ్గా ఇదే జరుగుతుంది. ఏపీలో యువతంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు వస్తుందా? యువ ముఖ్యమంత్రితోనే తమకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందని యువత భావిస్తుందా? ఈ ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఎందుకంటే యువ నేతలంతా వైసీపీ అధినేత జగన్ చేతకు చేరుతున్నారు. చాలామంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన వంశీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన నియోజకవర్గ పేద ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నానని తేల్చి చెప్పారు. కుటుంబ వారసత్వాలకు ప్రాధాన్యత ఇచ్చే టీడీపీలో న్యాయం జరగదని కుండ బద్దలు కొట్టారు. మరో యువనేత దేవినేని అవినాష్ కూడా వైఎస్ జగన్ చేతకు చేరారు. తుదిశ్వాస ఉన్నంత వరకు టీడీపీతోనే ఉంటానని చెప్పిన దేవినేని ఆ పార్టీకి రామ్ రామ్ చెప్పి వైసీపీలో జాయిన్ అయిపోయారు. యువకుడిగా తగిన ప్రాధాన్యత ఇస్తారనే నమ్మకంతోనే వచ్చానని చెప్పారు. మరో టీడీపీ యువనేత టీజీ భరత్ కూడా వైసీపీకి దగ్గరయ్యేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ గత ఎన్నికల్లో టీడీపీ తరపున కర్నూలు స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ ఘోరంగా ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు టీడీపీ ఎంపీగా ఉన్న టీజీ వెంకటేష్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే బీజేపీలోకి చేరిపోయారు. రాజకీయంగా ఎదగాలన్నా యువనేతగా మంచి గుర్తింపు రావాలన్నా వైసీపీయే సరైన ప్లాట్ఫామ్ అని టీజీ భరత్ అనుకుంటున్నట్లుగా సమాచారం. తండ్రి టీజీ వెంకటేష్ ఎక్కడున్నా తాను మాత్రం అధికార పార్టీలో ఉంటేనే బెటర్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో యువనేత భూమా బ్రహ్మానందరెడ్డి కూడా వైసీపీకి దగ్గరవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే నంద్యాల నుంచి రాజకీయ జన్మనిచ్చింది టీడీపీయే కావడం, ఆ సోదరి భూమా అఖిలప్రియ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం వల్ల పార్టీ మారేందుకు కొంచెం వెనకడుగు వేస్తున్నారట్లు తెలుస్తోంది. ఇక జేసీ సోదరుల కుమారులు జేసీ పవన్ కుమార్ రెడ్డి, జేసీ అశ్విత్ రెడ్డి కూడా వైఎస్ జగన్ ఒప్పుకుంటే వైసీపీలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. జేసీ పవన్ అనంతపురం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేయగా జేసీ అశ్విత్ రెడ్డి తాడిపత్రి స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి వరకు జిల్లాలో ప్రభావం చూపిన జేసీ సోదరులు తమ బిడ్డల సమయం వచ్చేసరికి దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఫ్యాన్ హోరు ముందు నిలబడలేకపోయారు. బిడ్డల రాజకీయ భవిష్యత్తు నిలబడాలంటే టీడీపీ కంటే వైసీపీయే బెటర్ అని జేసీ సోదరులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జేసీ ఫ్యామిలీలోని పార్టీలోకి ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ విముఖత చూపిస్తున్నారు. లేదంటే ఈ పాటికే యువనేతలు జేసీ పవన్, జేసీ అశ్మిత్ వైసీపీ కండువా కప్పుకునేవారే. ఇలా ఒకరిద్దరు కాదు, చాలామంది యువనేతలు పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ లాంటి యువకుడి నాయకత్వంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వలసలను ప్రోత్సహించడం వైఎస్ జగన్కు ఇష్టం లేనందున చాలామంది యువకులు ఇప్పుడుంటున్న పార్టీలోనే ఉండిపోయారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.